వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను చికెన్ పకోడీ చేస్తున్నా, ఎట్లా ప్రిపేర్ చేస్తున్నా ఏంది అనేసి ఈ వీడియో. సో చూసేయండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే అమ్మతో చికెన్ మంచిగా వాష్ చేయించాలి. ప్రాసెస్లో మెయిన్ పార్ట్ ఇదే అనమాట. అమ్మలకు రిక్వెస్ట్ చేసి చికెన్ వాష్ చేస్తేనే చికెన్ ఫ్రై చేస్తాం అనేసి చెప్పాలి. సో వాళ్ళే వాష్ చేసిస్తారు. మా చెల్లెలు మొత్తం ఫ్రైడ్లోకి ఇట్లా బోన్స్ ఉన్నాయే కావాలనేసి చెప్పిందనమాట. బోన్స్ లేనివి వద్దు అనేసి అన్నది, అందుకే బోన్స్ ఉన్నాయి. లెంకి లెంకి వేస్తుంది ఫ్రైలోకి. ఫస్ట్ అయితే చికెన్లోకి ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి. పసుపు, కారం మీకు ఎంత పడితే అంత వేసుకోండి. కొందరు స్పైసీగా తింటారు, కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇదైతే ధనియా పౌడర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, ఒక ఎగ్ పలగొట్టుకొని వేసుకోవాలి, కొద్దిగా శనగపిండి. మీ దగ్గర ఉంటే అదేమంటారు బియ్యం పిండి కూడా వేసుకోండి. సో మా దగ్గర అయిపోయిందంట, అందుకే ఓన్లీ శనగపిండి మాత్రమే వేసుకుంటున్నా. శనగపిండి అండ్ బియ్యం పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట బియ్యం పిండి వల్ల. కొంచెం కట్ చేసుకున్న కరివేపాకు. సో బ్యాక్గ్రౌండ్లో మీకు న్యూస్ వినిపిస్తుండొచ్చు, అది మా డాడీ. దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ లేకపోతే మీకు వీలుంటే 2 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు, టైం బట్టి. ఒక 2 అవర్స్ ముందే కలుపుకుంటే మంచిగా వస్తాయన్నమాట. నేనైతే ఒక 1 అవర్ పెడుతున్నా. ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ తెచ్చిన. సో ఇలా ఫ్రిడ్జ్లో 2 అవర్స్ 1 అవర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ముక్కలకి కారం ఉప్పు ఇవన్నీ మంచిగా పడతాయి. సో ఆయిల్ కూడా హీట్ అవుతుంది. సో చికెన్ అయితే ఆయిల్లో వేసుకుంటున్నా. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిందన్నమాట. మన వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది. సో కొంచెం పైనకించి కొత్తిమీర వేసుకుందాం. ఫినిష్. సో చికెన్ పకోడీ టేస్ట్ చేయడానికి సుష్మ వచ్చింది. వేడి వేడిగా ఉంది అందుకే. హౌ ఇస్ ఇట్? సో నేనైతే తిన్నా కాబట్టి సుష్మ టేస్ట్ చేసింది, బాగుందంట. సో ఆమెకైతే ఫుల్ నచ్చింది అనేసి ఒక 2 లేపేసింది ఆల్రెడీ. సో ఇంకా వీడియో తీసుకుంటా తక్కువ అయిపోతాయి, వద్దు టచ్ చేయకంటే తినలేదు. సో వీడియో అంతే గైస్, బాయ్.